పార్టీ మేము అదొకటి ఆంధ్రప్రదేశ్ అనేది అసలు ఏమైపోయినా కూడా తెలియదు విడదీసాక. నిజంగా చంద్రబాబు లేకుంటే ఇంత మహాయజ్ఞం జరుగుతుందండి ఈరోజు. మహాయజ్ఞం జరిగాయి మాకు. ఇది ఓన్లీ మా ఈస్ట్ గోదావరికి వెస్ట్ గోదావరికి సంబంధించిన ప్రాజెక్ట్ కాదు ఇది, యాక్చువల్గా మొత్తం 13 జిల్లాలకు సంబంధించింది. ఈ వాటర్ కృష్ణా జిల్లాకి వెళ్తుంది, రాయలసీమకి వెళ్తుంది, అనంతపురం కూడా పంపిస్తున్నాం. అంటే ఇదే వాటర్ వెళ్దు, ఈ వాటర్ని ఇక్కడ సేవ్ చేస్తే మాది కృష్ణా డెల్టాకి గుంటూరుకి మొత్తం ఈ వాటర్ వాడతాం. అక్కడ వాడి వాటర్ కృష్ణా ఇది అంతా రాయలసీమకి పంపిస్తాం. అవునండి, దానివల్ల ఎంత జీవనాడు అండి. అవునండి, ప్లస్ కరెంటు. అవునండి, ఇంకా ఆ ప్రాజెక్ట్ ఇంకా మొదలెట్టలేదు అక్కడికి. చూసామండి, మొదలెట్టలేదు. పవర్ ప్లాంట్ వర్క్ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అవ్వాలి, అసలు ఇంకేం లేదు, జీరో. అవునండి, అది కూడా స్టార్ట్ అయితే మాకు కరెంట్ మిగులు కరెంటు. అవునండి, పక్క రాష్ట్రాలు కూడా అమ్మాయి సౌకర్యం వస్తుందని చెప్పి, వెసులుబాటు కలుగుతుందని చెప్పి కరెంట్ రేట్లు తగ్గిస్తారు. కానీ అది కూడా వస్తే మాకు ఇంకా తగ్గిపోతాయి. అవును, పవర్కి మొత్తం అన్ని రకాలుగా మాకు యాక్చువల్ అయితే ఈస్ట్ గోదావరికి అసలు అవసరం లేదు. అవునండి, పోలవరం ప్రాజెక్ట్ అనేది మాకు అవసరం లేదు, ఎందుకంటే మాకు ఎప్పుడు నీరు ఉండదు. అవునండి, వెస్ట్ గోదావరికి అవసరం లేదు. అవునండి, ఆంధ్రప్రదేశ్కి అవసరం. ఇది ఏదైతే రాయలసీమ జిల్లాలో ఉన్నాయో రాయలసీమలో అవుతాయి, అవన్నీ కూడా బాగుపడతాం కోసం. ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఆ జిల్లాలో టోటల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్ట్ అనేది చేపడతాం జరిగింది. 13 జిల్లాలకి జీవనాడు. నాకు తెలిసి ఈ ప్రాజెక్టు ప్లాన్ చేసింది 1842 సంవత్సరంలో. 1850 ధవళేశ్వరం ఆనకట్ట కడతానికంటే ముందే ఈ ప్రాజెక్టు ప్లాన్ చేశారు. ఆ రోజు నుంచి 2005 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వరకు కూడా అక్కడ వరకు చేయలేని అనుమతులు తీసుకొచ్చాడు. అవునండి, అనుకోవాలి మనం. అవునండి, అనుమతులు చాలా, పర్యావరణ అనుమతులు కానీ ఏమైనా అనుమతులు అక్కడ కేంద్రంలో తనకున్న కొలిపి తెప్పించాడు. అవునండి, అనుమతులు తేడం వరకు తెచ్చాడు, కెనాల్స్ తవ్వాడు. అవునండి, అటు కుడి కాలువ ఎడం కాలువ కూడా కొంత జరిగింది. అవునండి, కానీ పనులంటూ స్టార్ట్ చేసింది మాత్రం సరారా చంద్రబాబు నాయుడు. నచ్చేది ముగించేది కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే అవుతుందంట. ఆయన చేతిలో పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను. అవునండి, ఆ విధంగా పూర్తి అవ్వాలంటే లేదా పూర్తి అవ్వదు కూడా. చూడండి, ఇక్కడ మహాయజ్ఞం జరుగుతుంది, ఇక్కడ కానీ అక్కడ చూస్తుండే ఆచరణ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క సహకారం, తోడ్పాటు ఆయనకు కావాలండి. కావాలి, కానీ ఈరోజు 8 గంటల నుంచి ఈ సమయం వరకు నేను చాలా చోట్ల విన్నది ఏంటంటే, గత జనవరిలో ఏదైతే ప్రభుత్వ పథకాలను విస్తరించి పెన్షన్లు ఇలాంటివి విస్తరించారో అప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం పెరిగింది, ఇంతకుముందు ఏమీ లేదు అన్నట్టుగా నేను వినడం జరిగిందండి మీ రాష్ట్ర ప్రజల యొక్క మనోగతాన్ని. మరి ఈ జనవరి నుంచి జనవరికి ముందు ఏదైతే ఉందో ఈ అభివృద్ధి లేదా చేసిన దాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించలేకపోయారు. అభివృద్ధి అయితే ఉంది, 5 సంవత్సరాల నుంచి ఉంది. ప్రతిపక్షాలు ఏంటంటే ఎంతసేపు బుర్ర జరుగుతున్నాయి, ఏం చేయలేదు, ఏమి జరగలేదు, ఒక్కటికి ఒక పెట్టలేదు, అక్కడ ఏం లేదు, అంత గ్రాఫిక్స్ పోలవరం వచ్చి చూస్తే తెలుస్తుంది అన్నవాళ్ళకి. అందుకని ఇన్ని బస్సులు, ఇంతమంది జనాలు. ఈ ప్రతిపక్షాల వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు జనంలోకి ఎంతవరకు వెళ్ళాయండి? ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే, పదే పదే చెప్తే మీరు కొంత నమ్ముతారుగా. పదే పదే నిజం, ఒక నిజం దాచేసి అబద్ధం 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 చెప్తుంటే ఎంతో కొంత నిజమేమో అనుకుంటారు, అబద్ధం కూడా నిజమైపోతుంది. కానీ ఇక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరికన్నా. నిజంగా మేము కూడా ఆ ఉద్దేశంతోనే ఎక్కడ చూసినా గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అంటున్నారు, అసలు ఏం జరుగుతుందనే ఉద్దేశంతో రాత్రి బయలుదేరి వచ్చేసామండి. చాలా అద్భుతమైన అభివృద్ధి కనబడింది. ఓవరాల్గా ఒక్క పోలవరమే కాదండి, రాజమండ్రి సిటీలో దిగాము. హైదరాబాద్లో ఏ ఒక్క గల్లీ కూడా రాజమండ్రి ఉన్నంత క్లీన్గా లేదండి. చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఈ అభివృద్ధి ఇంకా ముందు జరగాలంటే కూడా రేపు 2019 ఎలక్షన్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు 5 కోట్ల ఆంధ్రుల యొక్క సహకారం ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుందండి, 100% ఉండాలండి. ఇది వరకు ఉన్న దాని మీద కొంచెం ఇంకా ఇప్పుడు ఈ పెన్షన్ వాళ్ళది పెరిగింది మాకు చంద్రబాబు మీద, అది మనం వాస్తవం. వరకు ఉంది, లేదు లేదు అనుకున్నంతలో అది సర్వేలు, దొంగ సర్వేలు చేసుకుని లేదు లేదని సొంత పత్రికల్లో డబ్బా కొట్టుకున్నంత మాత్రం ప్రజల్లో లేకుండా ఏం లేదు. అది 60% ఉన్నది, ఈ పెన్షన్లు డోకాల వల్ల ఇంకో 20% పెరుగుతుంది. అది చంద్రబాబు ప్లస్ వరకు ఉంది. ఏంటంటే ప్రతిపక్షాలు గోల్ చేస్తున్నాయి అబద్ధం అబద్ధాన్ని, రోజు ఒక నిజం దాచేసి అబద్ధం అబద్ధం అబద్ధం. అవునండి, దానివల్ల పైన చూసినోడికి ఏం అర్థం కాదు, కానీ ఇక్కడికి వచ్చి చూసినోడికి అర్థం అవుతుంది. అవునండి, అమరావతిలో చూడండి. అవునండి, అక్కడ ఏం లేదు, అంత గ్రాఫిక్స్ అన్నారు అక్కడ ఎంత వర్క్ జరుగుతుందో. అవునండి, అలాగే పోలవరం చూస్తే తెలుస్తుంది. అవునండి, మహా అద్భుతం అండి పోలవరం. మహాయజ్ఞం జరుగుతుంది, ఒక ఇంజనీర్ గారి దగ్గర చంద్రబాబు వల్ల జరుగుతుంది. చంద్రబాబు కాకపోతే అవ్వదు. అవునండి, కేంద్ర ప్రభుత్వం
తీసుకున్నాయి కూడా ఇంత ఫాస్ట్ గా జరగడం ఎక్కడ చూసాము మనం? లేదండి, ఎక్కడ దేశంలో ఎక్కడ జరగదు, భారతదేశ చరిత్రలో లేదు. చంద్రబాబు ఉంటే గ్రావిటీ ద్వారా వాటర్ గ్యారంటీ ఇచ్చేస్తాడు. అయితే ఒక చిన్న ప్రశ్న అండి, పక్క తెలుగు రాష్ట్రంలో ఏదైతే అభివృద్ధి లేకపోయినా, అభివృద్ధి అనేది లేకపోయినా కూడా ఆ రాష్ట్ర ప్రజలు ఆ సెంటిమెంట్ కోసం గత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏ విధంగా ఎన్నుకున్నారో అట్లాగే మీరు కూడా మీ చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటాం, ఆయన చేసిన అభివృద్ధి చూసి చంద్రబాబు నాయుడినే మళ్ళీ 2019 ఎలక్షన్లో ఎన్నుకుంటామని ఘంటాపదంగా చెప్పగలరా మీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున? ఘంటాపదంగా 100కి 100% చెప్పగలం. 100కి 100% తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందండి. ఎంత దొంగ అబద్ధాలు చెప్పుకున్నా, పత్రికల్లో కాదు కాదని వ్యతిరేక ప్రచారం చేసిన గ్రౌండ్ వర్క్లో ఒక లేడీ, ఈరోజు మీరు వచ్చారు కదా ఇక్కడ, ఎంతమంది ఉన్నారో చూడండి ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి, కొన్ని వేల మంది వస్తున్నారు, వాళ్ళందరిని అడగండి మీరు ఎవరు ఓటేస్తారని. ఒక్కళ్ళు ప్రతిపక్షానికి వేస్తామని చెప్తే అడగండి మమ్మల్ని, చూసినప్పుడు ఎవడు కూడా అండు. పోలవరం ప్రాజెక్టుకి వస్తే ఏదో పుష్కరాలకు కుంభమేళకు వెళ్ళినట్టు, ప్రాజెక్ట్ సందర్శన కోసం వచ్చినట్టు అనిపించలేదు మాకైతే. ఏదో తీర్థయాత్రలకి పుష్కరాలకి కుంభమేళాలకి అలా ఉంది చూసామండి. మొత్తం ఎన్ని బస్సులు ఉన్నారు, కొన్ని వేల మంది భోజనాలు చేస్తున్నారు. అవునండి, అడగండి ఇప్పుడు మీరు ఎవరు ఓటేస్తారు. ఇది చూసాక కూడా ప్రతిపక్షానికి వేస్తామంటారు, నిజంగా మూర్ఖుడి కింద లెక్క. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 175 సీట్లలో మా అవగాహన ప్రకారం 140 నుంచి 150 వరకు వస్తాయని మేము అనుకుంటున్నాం, మీ ఉద్దేశం ఎలా ఉంది? 130 నుంచి 130+ 130+ 130+ గ్యారంటీగా మా టీడీపీకి వస్తాయి. అలాగే ఎంపీ సీట్లు వచ్చి 20+ అవునండి మా అవగాహన, ఎందుకంటే ఒక కార్యకర్తగా కానీ అవునండి మాకు 175 మాకు వచ్చేస్తాయి, ఓ 2 సీట్లు మీకు ఇచ్చేస్తాం ఏదో జాలిపడి, అలాంటి బౌరు మా దగ్గర లేవు కానీ 130 సీట్లు అయితే గ్యారంటీ. ఇంకో సమస్య ఏంటంటే అండి, తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతున్న సమస్య, కేవలం చంద్రబాబు గారి ఫోటో ఒకటే పెట్టుకుని ఈ తెలుగుదేశం పార్టీ ఎంతకాలం పరిపాలించగలదు? చంద్రబాబు నాయుడు గారు తదనంతరం ఎవరో లేరు కాబట్టి ఆయన తర్వాత ఏంటి అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకు మీ సమాధానం పెట్టుకుని ఫోటో తెలుగుదేశం అనేది ఒక ఫ్యాక్టరీ. అవును, దాంట్లో బోల్డంత మంది నాయకులు ఉన్నారు మాకు. అవును, చంద్రబాబు గారు తర్వాత ఆ అవసరానికి ఆ టైంకి తగ్గట్టుగా వచ్చేవాడు వస్తారు. అవునండి, మాది ఒక మహా ఫ్యాక్టరీ అండి. తెలంగాణలో ఉన్న అధికార పక్షంలో ఉన్న నాయకులు ఏ పార్టీ నుంచి వెళ్ళారు? 90% మా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళినోళ్ళు, ఇక్కడ తయారయ్యిన వాళ్ళు వాళ్ళందరూ. మాది ఒక కర్మాగారం అది. టీడీపీకి నాయకత్వం అనే సమస్య రాదు. ఇక్కడ సమస్య ఏంటంటే అండి, మీరు చెప్పిన దానిలో వాస్తవం ఉంది. ఏదైతే పక్క రాష్ట్ర మంత్రులు కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి తోలనాడుతున్నా కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు ఎవరు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఎవరో ఒకరిద్దరు మంత్రులు తప్పితే స్పందించిన దాఖలాలు లేవు. వాళ్ళలో సత్తా లేక స్పందించట్లేదా, లేక వేరే ఏదైనా ఉందా? అది అయిపోయిందండి ఆంధ్రప్రదేశ్. అలాగని కాదండి, ఆ విజ్ఞత అది కానీ చంద్రబాబు కూడా దాన్ని ఎక్కువ వివాదం చేయని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడిన మాట కాదయ్యి. అతనే అలా మాట్లాడుతుంటే వాళ్ళు మనుషులు అలాగే మాట్లాడతారు, అది వాళ్ళ సంస్కారం అంతే. అది మా సంస్కారం, మా ఆంధ్ర సంస్కారం అది కాదు. తిట్టుకోవడం ఉండే అతను ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశంలో ఎక్కడి నుంచి వచ్చినాడు కదా, గురువు గురువు గారిని తిడుతున్నాడు, అది అతని సంస్కారం. కానీ మేము అలా తిట్టమే, శిష్యుడు అయినా చూడ తిట్టడైన ఈయన ఈయన తన పని ఏంటి, తను చేసి వెళ్ళిపోతాడు అంతే. తనకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి. తిట్టుకుంటే తిట్టుకొని ఉండదు. ఈయనకి ఎంతమంది శత్రువులు లేరు? అందరూ శత్రువులే. ఒక మంచి పని చేస్తుంటే అందరూ శత్రువులే. ఆయన తిట్టడం పని ఏంటి? అసలు నా రాష్ట్రంలో ఎందుకు ఆయన సంగతి? ఆయన రాష్ట్రంలో అభివృద్ధి సంగతి చూసుకోమానండి. అంతేగాని మా రాష్ట్రానికి వచ్చి ఏదో ఇస్తాను, ఏదో తలకాయ పెడతాను, కాళ్ళు పెడతాను, మొత్తం బాడీ పెట్టమానండి. మా రాష్ట్రం సంగతి అతనికి ఎందుకు? ఆయన మాకు ఉన్నాడు ఒక నాయకుడు, ఆయన చూసుకుంటాడు ఏం చేయాలో తెలుసు. ఆయన ఇజ్జతకు వదిలేస్తున్నాం, తిట్టుకోమనండి. కొన్ని వార్తల ప్రకారం ఆ రాష్ట్రంలో గత ఎన్నికల్లో జరిగిన ఏ పద్ధతులు ఏవైతే పాటించి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారో అదే పద్ధతులను రేపు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రయోగించడానికి సిద్ధపడ్డారని చెప్పి వార్తలు నడుస్తున్నాయి. వాటి మీద మీ అభిప్రాయం? అసలు కాపీయే చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ రామారావు పేరు కాపీ చేశాడు ఫస్ట్, కేటీఆర్ ఆ పేరు కాపీ అన్నది అక్కడ నుంచి స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు అనుకున్నది అది అక్కడ అనుకుని అమలు చేస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే కాపీ గురించి కాదు, ఇప్పుడు ఎలక్షన్ సిస్టంలో ఏదైతే రాష్ట్రాల తెలుగు రాష్ట్ర ప్రజలు ఏదైతే అనుకున్నారో గత 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి లేదు, అందరూ నష్టపోయారు తప్పితే ఏ రకమైన అభివృద్ధి లేదు,
గొదలు బదలు పంచిపెట్టి అందరిని మాయ చేసి ఇచ్చేసాడు కాబట్టి ఈయన రాకూడదు అని అందరు కోరుకున్నారు. ఆ విధంగానే ఒక నెల రోజుల ముందు వరకు కూడా అదే నడిచిందండి. కానీ ఎన్నికల ఫలితం చూస్తే పూర్తిగా తారుమారైంది. ఆ ఫలితం తారుమారవడానికి ఉన్న కారణాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో అదే పద్ధతులను రేపు పొద్దున్న మీ రాష్ట్రంలో ప్రయోగిస్తే ఆయన ఆల్రెడీ మీ రాష్ట్రంలో వేలు పెడతానన్నాడు. మీరు దేహం అంతా పెట్టమంటున్నారు. ఆయన దేహం పెట్టి రేపు అదే పద్ధతులను ఎక్కడ కూడా పాటిస్తే ఆయనకున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కానీ మీ ప్రతిపక్షాల సపోర్ట్తో కానీ అదే పద్ధతులు ఇక్కడ అవలంబిస్తే ఏ విధంగా నిలబడగలుగుతారు? అంటే ఆయన మాకు మా నాయకుడు గురువు ఏం కాదు. ఆయన ఏం పెట్టినా మా నాయకుడు ఎదుర్కోగల సత్తా ఉంది. మాకు ప్రజల మద్దతు కూడా ఉంది. ప్రజల మద్దతు లేకపోయినా కొన్ని అయ్యో ఏం జరిగింది అక్కడ 5 గంటల తర్వాత జరిగిందని లగడపడి అంటున్నారు. 36 గంటల తర్వాత పర్సంటేజ్ కూడా మారిపోయి ఏమో జరిగినాయి. అలాంటి అవకాశం జరగడానికి మా ఆంధ్రాలో అయితే అవకాశం ఉంది. తర్వాత చివరిగా ఇప్పుడు